జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఇప్పుడు ఏకంగా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండాలంట. అంటే రాజధాని మీరు కట్టలేరు, ఉన్న రాజధాని చెడగొడతారు, మళ్ళీ హైదరాబాదే రాజధానిగా ఉండాలంటారు. ఈ బిల్డప్ బాబాయ్ జగన్ కి యాత్ర టు సినిమా కావాలి కానీ ఈ రాజధాని ఫైల్స్ వద్దంట. ఈ యాత్ర టు సినిమా ఇప్పటికీ వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోతాం మనందరం చూసాం. ఈ సైకో జగన్ చూస్తే నాకే నవ్వేస్తుంది. రాజధాని ఫైల్స్ ఆడుతున్న థియేటర్లందరికీ అన్నిటి దగ్గరికి పోలీసులు పంపించి లాక్ వేయమన్నాడంట. ఎంత పెరుకోడో ఒకసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యన జగన్ అయితే ఒక్క నిజం చెప్పాడండి, ఒక్క విషయంలో నిజం చెప్పాడు. అదేనంటే తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరు, ప్రజలే తనకి స్టార్ క్యాంపెయినర్స్ అన్న ఒక విషయం మటుకు నిజం చెప్పాడు. అందుకే ఈ సభాముఖంగా జగన్ ఒక ఛాలెంజ్ విసురుతున్నా, టైమ్ డేట్ మీరు ఫిక్స్ చేయండి, మీరు తెరిచిన బూమ్ బూమ్ షాపుల దగ్గరికి మన ఇద్దరం కలిసి కట్టుకెళ్దాం, మనందరం కలిసి కట్టుకెళ్దాం. అక్కడ తాగుబోతులు మీ గురించి ఏం మాట్లాడుతున్నారో మనందరం కలిసి కట్టుకుందాం. ఏం జగన్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా? జగన్ నువ్వు సిద్ధమా? సాక్షి పేపర్ సిద్ధమా? వైకాపా నాయకులు సిద్ధమా? సిద్ధమంటే సాక్షిని లైవ్ గా తీసుకెళ్లి ఆ షాపుల ముందల నుంచో పెడదాం. ఈరోజు బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చి ఏకంగా పేద ప్రజలు పొట్ట కొడుతున్నాడు ఈ సైకో జగన్.